प्रगति भवन वाजी मंत्री जेसी दिवाकर रेड्डी हलचल सीएम केसीआर कल जेसी प्रगति भवन को वच्ची अच्छे सीएम कल अमति लेदू जेसी अड्क केसीआर अपाइंट का केटीआर कल पोल तो जेसी वग्वादा की दिगार पोलना विनको पंजगुट पोल स्टेषन को तरचार प्रगति भवन माजी मंत्री जेसी दिवाकर रेड्डी हलचल सीएम केसीआर कल जेसी प्रगति भवन को वच्ची अच्छे सीएम कल अमति लेदू जेसी अड्क केसीआर अपाइंट का केटीआर कल जेसी वग्विवादा की दिगार पोलना विनको पंजगुट पोल स्टेषन को तरचार दीन पूर्ति विवरा प्रतिनिधि चंदू अ బలరామ్ కొద్దిసేపు క్రితమే ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్చల్ చేశారు. సీఎం కలిసేందుకు ఆయన ప్రగతి భవన్ వద్దకు వచ్చారంటే అనుమతి లేదు, అపాయింట్మెంట్ లేదంటూ కూడా పోలీసులు దివాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ లేకపోయినా కేటీఆర్ని కలిసి వెళ్తానంటూ కూడా ఆయన పోలీసులతో మాట్లాడారు. అయితే పోలీసులు ఒప్పుకోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన వెంటనే అక్కడి నుంచి పంజగూడ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి కూడా పోలీసులు తరలించారు. అయితే గతంలో కూడా మనం చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ చాలా సార్లు జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వస్తుంటారు. వచ్చి సిఎల్పీ లో కూర్చున్న తర్వాత సీఎం ను కలిసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి సీఎం కూడా కలిశారు అసెంబ్లీలోనే. అయితే ఆ సమయంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి ఏదైతే అనంతపురం కర్నూలు జిల్లాను మీలో తెలంగాణలో కలుపుకోండి అంటూ కూడా సీఎం కేసీఆర్ వద్ద మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యం గతంలో చాలా సార్లు కూడా అసెంబ్లీలో కలిసే ప్రయత్నం చేసినప్పటికి కూడా మరికొన్నిసార్లు మాత్రం కేసీఆర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు. అయితే మరోసారి ఈ రోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసేందుకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే జేసీ ఆ ప్రగతి భవన్ గేట్ల వద్దకు వెళ్ళారు. గేట్ల వద్దనే పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెంటనే తీసుకుని అక్కడి నుంచి పండగూడ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఆయన నివాసాన్ని కూడా తరలించాడు తెలుస్తుంది బలరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.